హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికి ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పడానికి యొక్క వీడియో చేస్తున్నాను సో మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి కొన్ని జిల్లాలకు అయితే ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో ఏ జిల్లాలకు చేశారు ఏంటి ఆ డీటెయిల్స్ అయితే చూద్దాము అలాగే మిగిలిన జిల్లాలకు కూడా మనకు జూన్ ముప్పై తారీఖులోగా అయితే అన్ని జిల్లాలకు అయితే ఫైనల్ లిస్ట్ అయితే డిస్ప్లే అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీకి అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే కనుక నేను పెట్టే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ మీకు వీలైనంత వరకు మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అవర్ వీడియో ఫ్రెండ్స్ సో సంబంధించి మనకు ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ అయితే జరిగింది సో ఇది ఏంటంటే మూడు జిల్లాలకు మాత్రమే అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో మిగిలిన జిల్లాలకు మనకు జూన్ ముప్పై తారీఖు లోగా అయితే అన్ని జిల్లాలలో ఏదో కొంచెం పెండింగ్స్ అయితే ఉన్నాయి సో అవన్నీ ఫైనలైజ్ చేసేసి సో అన్ని జిల్లాలకు అయితే జూన్ ముప్పై తారీఖు లోగా అయితే రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడు మనకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అలాగే కర్నూలు డిస్టిక్ అలాగే కృష్ణా డిస్టిక్కు సంబంధించి అయితే ఈ మూడు జిల్లాలకు అయితే ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు మనం ఫైనల్ లిస్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది కృష్ణా డిస్టిక్ కు సంబంధించిన అర్హుల లిస్ట్ ఫ్రెండ్స్ సో మండలం విజయవాడ అలాగే వార్డు విజయవాడ అప్లికేషన్ నెంబరు అప్లికెంట్ నేము రిలేటివ్ రిలేషన్ నేము ఆధార్ కార్డు నెంబరు ఏజ్ డిస్టిక్ మండల్ టెట్కో సో టెట్కో అనే ప్లేసుల్లో అయితే నో అయితే ఉంది సో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుని ఉంటారో వాళ్ళ యొక్క అర్హుల లిస్ట్ అయితే ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన అర్హుల లిస్ట్ అయితే ఇదండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అప్లికేషన్ నెంబరు అలాగే అప్లికెంట్ నేము రిలేషన్ నేము ఆధార్ కార్డు ఏజ్ డిస్టిక్ మండలు టెట్కో హౌస్ దగ్గర వచ్చేసి ఎస్ఎస్ అయితే ఉంది సో మీకు కనుక టెట్కో హౌస్ కనుక వచ్చి ఉంటే కనుక మీకు ఎస్ అయితే ఉంటుంది ఒకవేళ పక్షంలో మీకు నో అయితే ఉంటుందండి సో ఈ అర్హుల లిస్ట్కు సంబంధించి ఆరు వందల పేజీస్ అయితే ఉన్నాయి సో ఒకవేళ మీ పేరు కనుక మీరు చెక్ చేసుకోవాలంటే మీకు కష్టమవుతుంది కాబట్టి ఒకవేళ మీరు సిస్టంలో గనక చెక్ చేసుకున్నట్లయితే మీరు కంట్రోల్ ఎఫ్ని ని కనుక ప్రెస్ చేసినట్లయితే సెర్చ్ బాక్స్ అయితే ఆప్షన్ అయితే వస్తుంది సెర్చ్ బాక్స్లో మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ మీరు అర్హుల అనర్హుల మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు సో ఇది చూసుకున్నట్లయితే కనుక హౌస్ సైట్ పట్ట టెట్కో ఫైనల్ లిస్ట్ అండి ఇది సో టెట్కో హౌస్కి సంబంధించిన ఫైనల్ లిస్ట్ అయితే ఇది సో కర్నూలు డిస్టిక్ మండల్ కర్నూలు వార్డు కర్నూలు సో దీనికి సంబంధించి ఇక్కడ మీకు కనుక టెట్కో హౌస్ కనుక వచ్చి ఉంటే కనుక ఎస్ పక్షంలో నో అయితే ఉంటుందండి సో ఎవరైనా ఇంతవరకు ఇళ్ల పట్టాలకు సంబంధించి అర్హులు అయినా కానీ అనర్హుల లిస్టులో కనుక ఉన్నట్లయితే కనుక మీ పేరు సో మళ్ళీ మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తొంభై రోజులకే మీకు ఇళ్ల అనేది మంజూరు చేస్తామని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇంతవరకు ఎవరైనా అప్లై చేసుకునే వారు కూడా మీరు వెంటనే అయితే అప్లై చేసుకోండి తొంభై రోజుల్లో మీకు ఇళ్ల పట్ట అనేది శాంక్షన్ చేసి మంజూరు అయితే చేస్తారు సో మనకు అరువుల లిస్ట్ అనేది విజయవాడ మున్సిపల్ కార్పొరేషను అలాగే కర్నూలు డిస్టిక్కు కృష్ణా డిస్టిక్కు సంబంధించి అరువుల లిస్ట్ అనేది రిలీజ్ చేశారు సో మిగిలిన జిల్లాలకు కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే పెండింగ్లో అయితే ఉంది వర్క్ సో అన్ని ప్లేసెస్లో పెండింగ్లో ఉన్న వర్క్ను ఫైనలైజ్ చేసిన తర్వాత సో జూన్ ముప్పై తేదీ కల్లా మనకు అన్ని ప్లేసెస్లో అన్ని జిల్లాల్లో ఫైనల్ లిస్ట్ అనేది డిస్ప్లే అయితే చేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఈ మూడు జిల్లాలకు సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్ను క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన పీడీఎఫ్లు అయితే ఉంటాయి సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చండి సో నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు Thanks for watching this video. All the best.